ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. పెద్ద అంధకారం ఇది. ఈ అంధకారం నుంచి అంటే చీకటిలో మనం బయటపడాలంటే వెలుతురు కావాలి కదా. వెలుతురు ఎప్పుడొస్తుంది? క్యాండిల్ అన్నా వెలిగించుకోవాలి, లేదా ఎమర్జెన్సీ ల్యాంప్ అన్నా వెలిగించుకోవాలి, లేదా కరెంటు దీపాలు విద్యుత్ దీపాలన్నా పెట్టుకోవాలి. మరి సంసారం అనే అంధకారం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? సాయినాథుడి దివ్యమైనటువంటి మంగళ స్వరూపాన్ని రోజు తనివి తీరా చూస్తే చాలట. అంటే అంత గొప్ప ప్రకాశం ఉన్నటువంటి మహానుభావుడు సిద్ధి సాయిబాబా. సూర్య చంద్రులను సైతము ప్రకాశింపజేసే సత్తా సమర్థత ఉన్నటువంటి వాడు సిరిడి సాయిబాబా. ఎందుకంటారా, మద్రాస్ ప్రజన సమాజం కథలో మనకి ఇది స్పష్టమైంది. అంతేకాకుండా రామభక్తుడైన డాక్టర్ కథ సాయి సచ్చరిత్ర. ఆ కథలో డాక్టర్ గారికి బాబా మీద సరైన అభిప్రాయం అవగాహన ఉండదు. బాబా దగ్గరికి వస్తాడు మీ అందరికీ తెలుసా కదా, లేదంటే ఇంటికి వెళ్ళి చదవండి రామభక్తుడైన డాక్టర్ కథ. అందులో బాబా చూడగానే రాముడు దర్శనమిస్తాడు. అపోహపడతాడు, బాబా రాముడు ఒకడైనా కాదా, ఏమోలే ఇది మనం ఏమన్నా భ్రమిస్తున్నామేమో అనుకున్నాడు. కానీ తర్వాత ద్వారకమాయికి వస్తాడు. బాబా అంటాడు, నేను నిన్ను రమ్మని పిలవలేదు కదరా అన్నాడు. ఎందుకంటే ఇతను మనసులో అనుకున్నాడు, బాబా పిలిచేంత వరకు మనము ద్వారకామాయికి వెళ్ళకూడదు అనేది ఇతని తీర్మానం. కానీ అనుకోకుండా వెళ్ళటం, ఆ విషయాన్ని బాబా స్పష్టం చేయటం అనేది జరిగింది. అప్పుడు బాబా పాదాల మీద పడి నమస్కారం చేసుకుని అతను అలా చూసేటప్పటికీ గొప్ప ప్రకాశాన్ని చూశాడు బాబాలో. ఇక్కడ ఎందుకు ప్రస్తావన చేస్తుంది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. తేజస్సును చూశాడట. ఆ తేజస్సు ఇంటికి పోయిన 15 రోజుల పాటు అతని మనసులో అలా చెరగని ముద్ర వేసిందట. ఆనందాన్ని అనుభవించారట అతను. అందుకే ఇక్కడ చూడండి, అజ్ఞానం అనేటువంటి అంధకారం అంటే ఈ సంసారం అనేటువంటి అంధకారంలో ఎప్పుడైతే నీ ముఖారవిందాన్ని నేను చూస్తానో ఈ అంధకారం తొలగిపోయి మాకు వెలుగు వస్తుంది, అంటే జ్ఞానం అనేది వస్తుంది బాబా. కాబట్టి నీ సుందర దివ్యమంగళ స్వరూపాన్ని మాకు దర్శనమిమ్ము దేవా అని చెప్పి ఇక్కడ మనం అభ్యర్థించడం అనేది జరుగుతుంది. ఎంత చక్కగా ఉందో చూడండి ఇక్కడ. కాబట్టి సాయిబంధులారా, హారతి పాడేటప్పుడు మీరేం చేస్తారంటే సాయినాథుని యొక్క రూపాన్ని చూస్తూ హారతి పాడండి. సరే, కొంతమందికి పాట రాదండి, మేము పుస్తకం చూస్తూ పాడతాం కదా, పర్వాలేదు పుస్తకం చూస్తూ పాడండి. కొంతకాలం హారతి పాట వచ్చేసిన తర్వాత, నోటికి వచ్చిన తర్వాత సాయినాథుడు యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తూ తల్లిదేరు ఆనందిస్తూ పాడండి. ఒకవేళ అలా కుదరటల్లా కనులు మూసుకునే హారతి పాడతాం అంటారు. కనులు మూసుకునే హారతి పాడేటప్పుడు మనసుతో బాబాను దర్శించుకుంటూ హారతి పాడండి. ఎంత గొప్ప అద్భుతమైన ఆనందాన్ని మీరు పొందుతారో మీకే తప్పకుండా తెలిసి తీరుతుంది. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో శిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 శిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి.